హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబితాస్ లైఫ్ స్టైల్. సో తమ్ములని చూసారు కదా, ఈరోజు బర్త్డేకి వెళ్తున్నాము. అది కూడా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది సెకండ్ బర్త్డే అనమాట. ఫస్ట్ బర్త్డే వాళ్ళ ఊర్లో చేసుకున్నారు. సో సెకండ్ బర్త్డే మా చర్చ్లో చేస్తున్నారు, చర్చ్ ఫ్రెండ్ అనమాట. సో అక్కడికని వెళ్తున్నాము. బయలుదేరిపోయాం, టైం వచ్చేసి 7 అయిపోయింది. కొంచెం వర్షం పడుతుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి చర్చికి వచ్చేసాము, ప్రేయర్ అయిపోయింది, కేక్ కటింగ్ అవుతుంది. తినే బర్త్డే బాయ్ జాయిల్ విష్ చేయండి అందరూ. అంటే బర్త్డే అయిపోయి 3 డేస్ అవుతుంది, నాకు కొంచెం లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేసేసరికి. ఎందుకంటే కొంచెం నా బర్త్డే ఉంది కాబట్టి ఆ ప్రిపరేషన్లో నేను ఉండిపోయాను. వీడియోస్ ఏవి కూడా ఎడిటింగ్ చేయలేదు, టైం లేక. సో అది, సో బాబుకి విషెస్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కేక్ కటింగ్ చేస్తున్నారు. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇదంతా అయ్యేసరికి ఇంకా అక్కడే మేము డిన్నర్ చేసేసి బయలుదేరేసి రావాలి. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అన్నమాట. విన్నారు కదా వాళ్ళ అల్లరి మొత్తం కూడా. ఒక పక్క సాంగ్స్ అవుతుండగా ఇంకో పక్క ఏమో హంగామా అనమాట. సో అందరూ నా నెగతాలు చేస్తున్నారు, హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో మీరు కూడా వాళ్ళందరూ కూడా హాయ్ చెప్పేయండి. ఆ వీడియో చూస్తున్న వాళ్ళే కాకుండా వీడియోలో ఉన్న వాళ్ళు కూడాను హాయ్ చేసి కామెంట్ చేయండి, ఈ వీడియో ఎలాగుంది ఏంటి అనేది. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ బర్త్డే బాయ్ అయితే మా బాయ్ మాత్రం ఆడుకుంటున్నాడు చాలా బాగా. వాడైతే ఫుల్ ఖుషి అయిపోయాడు అనమాట. వాడికి పిల్లలంటే చాలా ఇష్టం. వాడే చిన్నపిల్లడు అంటే వాడికి చిన్నపిల్లలు అంటే ఇంకా ఇష్టం. సో ఎక్కడ పిల్లలు ఉన్నా సరే ఆడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. సో అది చెప్పడానికి ఫ్రెండ్స్ కాదని కానీ వీళ్ళందరూ ఒక మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారనమాట, చాలా క్లోజ్గా. బాగుంటుంది. మేము ఇప్పుడు మమ్మీ వాళ్ళు చర్చికి ఎప్పుడెప్పుడో వెళ్తున్నాను, సరిగ్గా వెళ్ళట్లేదు, మా చర్చికి వెళ్ళిపోతున్నామని. సో అది ఇక్కడ అందరూ కూడా డిన్నర్ చేస్తున్నా సరే అందరూ వీడియోస్ తీయమంటున్నారు అనమాట. మేము కూడా మీ వీడియోస్లో కనిపించాలి, తీయండి అని అంటుంటే అందరిని అలా కవర్ చేశాను. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను. ఇంకా ఎవరైనా కనిపించకపోతే వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోలో కలుస్తారులే. సో అది మీరు మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు, వీడైతే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటే, ఇంకో 2 డేస్లో నా బర్త్డే ఉందన్నమాట. సో బర్త్డే ప్రిపరేషన్స్, నైట్ కేక్ కటింగ్, బర్త్డే రోజు ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తాను. తర్వాత మా బాబు బర్త్డే, నాది అయిపోయిన 1 వీకే వాడి బర్త్డే. సో బాబు బర్త్డే కూడాను మరీ ఎక్కువ హంగామా కాకుండా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాము. సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. తర్వాతలో కమింగ్ బోర్డ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు, చేసుకోండి, మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. సో వీళ్ళందరూ కూడాను మా చర్చ్లో యూత్ అనమాట, సింగర్సు డ్యాన్సర్స్ అనమాట. చాలా బాగా పాటలు పాడతారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ విన్నారు కదా, తను తన హస్బెండ్ చాలా బాగా పాటలు పాడతారు. అండ్ వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా డ్యాన్స్ బాగా చేస్తారు. అండ్ సండే స్కూల్ని కొంచెం నడిపిస్తారు అనమాట పిల్లల్ని. సండే స్కూల్కి పిల్లలు వస్తారు కదా, సో వాళ్ళందరూ కూడా మంచి మంచి స్టోరీస్ చెప్పడం, దేవుళ్ళని నడిపించడం అలాంటివన్నీ కూడా చేస్తారు. సో అందుకని వీళ్ళందరూ కూడా వీడియోలో షేర్ చేస్తారు. ఇదే మా చర్చ్, నేను పెళ్లి కాకముందు వెళ్ళిన చర్చ్ అనమాట. ఇప్పుడు పెళ్ళి అయ్యి కొంచెం తక్కువగా వెళ్తున్నాను.
సో అదన్నమాట వీడియో. సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు, వీడియోలు ఉన్న వాళ్ళు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది. సో అంతే ఇవాళ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సరే ఉంటాను, బాయ్ బాయ్.